అండ్ నెక్స్ట్ వేరే ఇష్యూ ఒకటి మీకు తెలిసిందే, టికెట్ ఇష్యూ. సో వకీల్ సాబ్ నుంచి అండ్ ఆ తర్వాత వెంకటేష్ గారి సినిమాలు, తర్వాత నానిగారి సినిమాలు, అంటే ఒక కొంతమంది హీరోని మాత్రమే గవర్నమెంట్ టార్గెట్ చేస్తుంది అని అనుకోవచ్చా? అంటే టికెట్ ఇష్యూకి వచ్చేటప్పటికి బేసికల్లీ మనది 1950స్లో మన సినిమాటోగ్రాఫ్ యాక్ట్ మొదలెట్టుకుంటే ఆ రోజుకి ఎసెన్షియల్ కమోడిటీస్లో సినిమా ఉంది. అంటే సినిమా అనేది ఒక కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్గా ఆ రోజులో అమ్యూజ్మెంట్ పార్కులు అని కానీ, ప్లే స్టేషన్లు అని కానీ, లేదంటే ఒక టీవీ అని కానీ, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేకపోతే సోషల్ మీడియా కానీ, వెబ్ సిరీస్ కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ, ఇవన్నీ లేని రోజుల్లో ఆ రోజుల్లో అది ఎసెన్షియల్ కమోడిటీలో ఉంది. సో ఎసెన్షియల్ కమోడిటీలో ఉంది కాబట్టి గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది టికెట్ రేట్స్. సో ఇవాళ రోజును యాజ్ ఇట్ ఈజ్ చూసుకోవాలంటే ఇది ఎసెన్షియల్ కమోడిటీ లేదు అసలు. అంటే బేసికల్లీ వాళ్ళ ప్రజలకి, ప్రేక్షకులకి, ఎవరికైనా కూడా ఫస్ట్ కావాల్సింది కూడు, గూడు, గుడ్డ. ఈ మూడు తర్వాత పిల్లల చదువు, ఎడ్యుకేషన్, దాని తర్వాత వాళ్ళ ఆరోగ్యం, వైద్యం. అంటే ఈ ఐదు ఉంటేనే నెక్స్ట్ ఆరు సెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ఐదుటికి ఎంతవరకు గవర్నమెంట్ కల్పిస్తుంది అంటే, ఈ ఐదుటిని గవర్నమెంట్ అందరికీ ఏం చేయాల్సిన బాధ్యత ఉంది. అంటే ఒక ఉండటానికి ఒక ఇల్లు ఏర్పాటు చేయాలి, బయటకు వెళ్ళడానికి ఒక డ్రెస్సింగ్ ఇది కావాలా, తినడానికి తిండి కావాలా, ఇవన్నీ ఇవి చేసిన తర్వాత ఇది ఇక దాటితే ఇవాళ ఎసెన్షియల్ కమోడిటీస్ యాంగిల్లో చూసుకుంటే మనకి జియో ఫోన్ వచ్చిన తర్వాత, నెట్ ఫ్రీ అయిన తర్వాత ఫోన్లోనే సినిమాలు చూసుకున్నాం, ఫోన్లోనే ఇవాళ ఎన్నో సినిమాలు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చూసుకున్నాం. అంటే ఫ్రీగా చూసుకునే సదుపాయం అనేది ఇవాళ ఉంది, ఒకప్పుడు ఇది లేదు. ఇప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు ఇవాళ మనం ఫ్రీగా ఒక టూరింగ్ టాకీస్లో ఏ ఫెసిలిటీస్ లేకుండా రూపాయికి, 2 రూపాయలకి, 3 రూపాయలకి సినిమా వేస్తాము అని అంటే చూసేవాళ్ళు ఎవరు లేరు. ఇవాళ సినిమా అనేది ఎందుకు చూస్తున్నారంటే, ఈవెన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉండా కూడా, ఇవాళ జియో ఫోన్లో ఉండా కూడా, వీటిలన్నింటినీ కాదని థియేటర్కి వచ్చేది ఒక బిగ్ స్క్రీన్, ఒక అట్మాస్, సౌండ్ సిస్టమ్, ప్లస్ ఒక అద్భుతమైన, అంటే కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు షోలేకి ఒక టైంలో హైదరాబాద్లో రామకృష్ణ 7 టెంపుల్ చూస్తానికి శ్రీకాకుళం నుంచి వచ్చి చూసిన వాళ్ళు ఉన్నారు, మదన పిల్ల నుంచి వచ్చి చూసిన వాళ్ళు ఉన్నారు. ఆ కాయిన్ను ఆ సీటు పక్కగా వెళ్తున్న ఫీలింగ్, ఆ ఫీల్ అనేది ఈ థియేటర్స్లోనే వస్తుంది. ఆ థియేటర్స్లో వచ్చే ఫీల్ చూస్తాం కోసమే. అలాగే తారక రామాలో దాదాపు నియర్లీ 2 ఇయర్స్ డాన్ ఆడింది. సో ఇవన్నీ ఆడతాము, ఇవన్నీ కూడా ఆ థియేటర్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో అలాంటిది రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయల్లో ఏదో థియేటర్లు వేసాం కంటే వాళ్ళు కొంత అవసరమైతే 150 రూపీసా, 250 రూపీసా, ఒక అద్భుతమైన సౌండ్ సిస్టమ్ ఉండి, ఒక అద్భుతమైన టెక్నాలజీతో ఆ సినిమా చూద్దామని కోరుకునే యాంగిల్లో చూసుకుంటే ఇవాళ సింగిల్ స్క్రీన్స్ కంటే కూడా మల్టీప్లెక్స్ల రెవెన్యూ ఎక్కువ ఉంది. మల్టీప్లెక్స్ రెవెన్యూ ఎందుకు ఎక్కువ ఉందనంటే ఈ సౌండ్ సిస్టమ్స్, ఈ టెక్నాలజీస్ ప్లస్ ఫెసిలిటీస్, సీటింగ్ కంఫర్టు, అలాగే టాయిలెట్ ఫెసిలిటీస్, అట్మాస్ఫియరు, ఇవన్నీ కూడా కారణమవుతాను. కారణమవుతున్నప్పుడు ఇది కొంచెం ఎసెన్షియల్ నుంచి కంఫర్ట్ జోన్కి వచ్చేసినట్టు, సినిమా అనేది కంఫర్ట్ జోన్కి వచ్చేసింది. వచ్చేసినప్పుడు ఎవరన్నా గవక్కుని ఏ సుప్రీంకోర్టును ఆశ్రయించి సార్ ఇది ఎసెన్షియల్ కమోడిటీస్ ఆ రోజుల్లో ఉండదు, ఉంది ఇవాళ ఎలా ఉంది అని చెప్పి కోర్టుకి వేస్తే కోర్టు ఆటోమేటిక్గా ఎసెన్షియల్ కమోడిటీస్ నుంచి తీసేస్తుంది. తీసేస్తే అసలు ప్రభుత్వానికి డిసైడ్ చేసే రైటే ఉండదు. అయితే ఇక దీనిలో వచ్చేటప్పటికి ప్రభుత్వం అనుకునేది చేస్తుంది అది ఇది అని అనుకుంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను చెప్పింది ఒక శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ రామకృష్ణ 70కో తారక రామాకో వచ్చే రేంజ్లో ఉన్న జనానికి శ్రీకాకుళం సొంత ఊళ్ళల్లో ఈ రామకృష్ణ 70 లాంటి థియేటర్, ఈ తారక రామా లాంటి థియేటర్లు అక్కడ కడితే అక్కడ కంఫర్టబుల్గా చూస్తాడు కదా. అక్కడి నుంచి ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడి చూడాల్సిన పని లేదు, ప్లస్ టైంకి టైం సేవ్ అవుతుంది, ప్లస్ మనీకి మనీ సేవ్ అవుతుంది. ఇలాంటి ప్లేసుల్లో చూస్తే మూలంగా కేవలం 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయల టికెట్లు, లేదా 10, 15, 5 రూపాయల టికెట్లు, ఈ టికెట్లతో ఆ థియేటర్స్ మెయింటైన్ చేయలేరు. ఎందుకంటే హైదరాబాద్లో నుంచి కానీ లేకపోతే విజయవాడ నుంచి కానీ చూసుకుంటే ఎలక్ట్రిసిటీ సి క్లాస్ వరకు ఒకటే ఎలక్ట్రిసిటీ రేటు. సో ఓవర్ హెడ్స్ అనేది దాదాపు నియరెస్ట్లో అన్నీ కామన్ ఉంటాయి. సరే కొంతమంది మినిస్టర్లు మన బొత్స సత్యనారాయణ గారు లేకపోతే కొంతమంది మినిస్టర్లు వాళ్ళు ఏమంటారంటే హైదరాబాద్లో గజం రేట్ ఏంటి, విజయవాడలో గజం రేట్ ఏంటి, పల్లెటూళ్ళలో గజం రేట్ ఏంటి. గజం రేటు నేలకి, ల్యాండ్కి రేటుకి వర్తిస్తుంది కానీ బిల్డింగ్, ఇవాళ సిమెంట్ చూసుకుంటే ఎక్కడైనా సిమెంట్ ఒకటే, కన్స్ట్రక్షన్ ఒకటే, కరెంట్ ఒకటే, దాదాపుగా ఈవెన్ శాలరీస్ జోన్లో కూడా ఇవాళ ఎక్కడ చూసినా దాదాపు ఒకటే రేంజ్లో ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రతి పల్లెటూరు నుంచి
అమెరికాలో వెళ్ళి డాలర్సు పౌండ్సు సంపాదించుకుంటున్న రోజుల్లో ఇవాళ ఇంకా మనం 1950s యాంగిల్ లాగానే అని చెప్పి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. సో అప్పుడు ప్రేక్షకుడికి చాయిస్ అంటే ఒకటి ఏంటంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించుకుంటే మనం కూడా 500 రూపాయల టికెట్టు 1000 రూపాయల టికెట్టు 2000 టికెట్లు అని లేకుండా ఒక జెన్యున్గా ఒక వాళ్ళ ఓవర్ హెడ్స్ రీచ్ అయ్యి ఆ థియేటర్లు మెయింటైన్ అవ్వడానికి అసలు బేసికల్లీ థియేటర్స్ కట్టడానికి థియేటర్స్ ఇచ్చేయడానికి ఒక ప్యాషన్. ఇప్పుడు మన ఊళ్ళో ఒక డైరెక్టర్ బయటకు వచ్చాడు, డైరెక్టర్ ఏదో సంపాదించుకున్నాడు. సంపాదించుకుంటే నేను ఏ ఊళ్ళో అయితే థియేటర్లో లైన్లో నిలబడి టికెట్లు కొనుక్కున్నానో ఆ ఊళ్ళో నేను ఒక థియేటర్ కట్టుకోవాలి అనే ఫీలింగ్తో ప్రాఫిట్లు లేకపోతే ఎప్రిసియేషన్లు ఆలోచించకుండా ఓ థియేటర్ కట్టి నడుపుతున్నారు. నడుపుతున్నప్పుడు దాని ఓవర్ హెడ్స్ లాభాలు పక్కన పెడితే దాని ఖర్చుల రేంజ్ కన్నా వచ్చేటట్టుగా ఒక రేట్లు ఫిక్స్ అవ్వాలి. ఈ రేట్ల గురించి ఓ ఏదో రీజనబుల్ రేట్స్ అనే దగ్గర ఇండస్ట్రీకి ప్రాబ్లం లేదు, గవర్నమెంట్కి ప్రాబ్లం లేదు. అలా కాకుండా కేవలం మీరు 5 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయలు అమ్మండి, లేకపోతే 10 15 25 అమ్మండి. అంటే సిటీస్లోనే 100 రూపాయల టికెట్ ఉంది. వీళ్ళు ఇక్కడ కొన్ని చోట్ల చూసుకుంటే సూళ్ళూరుపేటలో ఒక అద్భుతమైన మల్టీప్లెక్స్ కట్టారు, ప్రభాసు యువి క్రియేషన్స్ వంశరెడ్డి ఈ బ్యాచ్ అంది కడితే ఆ అద్భుతమైన మల్టీప్లెక్స్ని ఇలా తక్కువ రేట్లో 10 15 25 అమ్మంటే ఎలా నడుస్తుంది అంటే సార్? ప్రసన్న గారు మధ్యలో వచ్చిన తప్పుగా అనుకోకండి. సో 10 15 టికెట్లు అనేవి ఒక్కొక్క హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రమే ఆ అంశాలు బయటకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వకీల్ సాబ్ ఉంది. సో వకీల్ సాబ్ రిలీజ్ అయినప్పుడు సో థియేటర్లకి షోలకి సరిగ్గా పర్మిషన్ అవ్వకపోవటాలు, సో టికెట్ల రేట్లు తగ్గించటాలు, సో ఆల్రెడీ షో నడుస్తున్నా కూడా లోకల్ ఛానల్లో సినిమా వేయటాలు, ఇది బాగానే ఉంది. ఇది అంటే సో ఒక పర్టికులర్గా చూస్తే ఇది ఓన్లీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష కట్టడం, ఇక ఆ తర్వాత ఆయన రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్లో మాట్లాడిన మాటలు, ఇక ఆ తర్వాత అయిన తర్వాత నచ్చస్టార్ నాని గారు కూడా కొంచెం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో కొన్ని డైలాగులు అయితే వేశారు. అది శాంసంగ్ రై టైంలో కూడా సో టికెట్లు రేట్లు తగ్గించడం, ఆ తర్వాత దానికి ముందు రిలీజ్ అయిన అఖండ కానీ పుష్ప కానీ కొంచెం బాగానే ఉన్నా శాంసంగ్ రైకి వచ్చేసరికి మళ్ళీ మారిపోయింది. అంటే ప్రభుత్వం మీద ఎవరైతే విమర్శలు చేస్తున్నారో, ముఖ్యంగా చూసుకుంటే రీసెంట్గా నాగార్జున గారు కూడా సో నా సినిమాకి ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పేసి సో డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది ప్రొడ్యూసర్ కూడా ఆయన చేసిన వ్యాఖ్యల మీద కొంచెం ఫైర్ అయ్యారు. సో ఏంటి ఇవన్నీ పరిణామాలు మీరు ఎలా చూస్తారు? నాగార్జున గారు మాట్లాడేంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు. అంటే బేసికల్లీ ఏంటంటే నానిగారు మాట్లాడింది ఇవాళ థియేటర్లో టికెట్ రేట్ల కంటే కిరాణా షాపుల్లో ఎక్కువ. డెఫినెట్గా టమాటో అనేది 125 రేంజ్కి టమాటో వెళ్ళింది. వెళ్ళినప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయలు 5 లేదా 5 10 15 అనుకుంటే అంటే ఒక కేజీ టమాటో కొనుక్కుంటే 10 సీట్లు టికెట్లు వచ్చేస్తున్నాయి. అంటే అప్పుడు మనం వెళ్ళి ఒక 5 కేజీలు టమాటో కొన్నామంటే 50 సీట్లు వచ్చేస్తున్నాయి, 50 టికెట్లు వచ్చేస్తున్నాయి. అంటే మరి తక్కువేగా, అంటే ఒక థియేటర్లో సపోజ్ ఒక 250 కెపాసిటీ 300 కెపాసిటీ అని అనుకుంటే చాలామంది వచ్చి టమాటాలు కొనుక్కుంటాం అనే ఇదిలో చూసుకుంటే రోజుకి ఒక 100 టమాటాలు 100 కేజీలు టమాటాలు అమ్ముడైతే 100 కేజీలకి దాదాపుగా 1000 సీట్లు వచ్చేస్తుంది. అంటే 1000 సీట్లు అక్కడ కెపాసిటీ లేదు థియేటర్. సో అందుకని కిరాణా షాపుల్లోనే ఎక్కువ ఇదవుతుంది అని ఆయన ఏదైతే చెప్పారో అది వాస్తవం. అది వాస్తవానికి విరుద్ధంగా చెప్పలేదు. ఆయన ఏమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదు చాలా క్లియర్గా. కానీ మరి ఎందుకనో కానీ ప్రభుత్వ మినిస్టర్లు కానించి ప్రతి ఒక్కళ్ళు ఒక ముప్పేట దాడిలాగా అది ఏదో ఆయన వ్యాఖ్యలని ఏదో అలా అని ఇలా అని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశారని చెప్పి వాళ్ళు వెళ్ళటం అనేది తప్పు. ఆయన మాట్లాడింది చాలా న్యాచురల్గా ఇవాళ ఉండ సిచ్యుయేషన్లో బయట ఎలా ఉంది, ఇవాళ పెట్రోల్ డీజిల్ ఎలా ఉండే, బయట నిత్యావసర సరుకుల రేట్లు ఎలా ఉండేవి, ఇవన్నీ చూసుకుని ఆ రేట్ల ప్రకారమే నిజమే మాట్లాడితే మరి నిజం కూడా భరించలేని రీతిలో వెళ్ళటం జరిగింది. సో అదొకటి. తర్వాత పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా రిపబ్లిక్ దాంట్లో ఆయన మాట్లాడింది ఏంటి, మీకు ఏదన్నా పగ ప్రతీకారాలు అంటే నాకు రాజకీయంగా మీ పార్టీకి వ్యతిరేకంగా నా పార్టీ జనసేన పార్టీ ఉండి నేను ఆ పార్టీ పరంగా ఉన్నాను అని అనుకుంటే నన్ను ఏమైనా చేయండి కానీ ఇండస్ట్రీని ఏమీ చేయొద్దు అని అన్నాడు. అంతకుమించి ఆయన ఏమీ వేరేది లేదు. సో దాని తర్వాత నాగార్జున గారు చూసుకుంటే సినిమా ఫంక్షన్స్లో రాజకీయాలు మాట్లాడద్దు అని చెప్పి ఆయన మాట్లాడారు. మాట్లాడి నా వరకు టికెట్ రేట్లు కంఫర్టబుల్ అని చెప్పి అన్నారు నాగార్జున గారు. తర్వాత మళ్ళీ సినిమా సక్సెస్ మీట్ లాగా రాజమండ్రిలో పెట్టుకుంటే 100,000 మందితో ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు అక్కడ
జగన్ గారికి ఎప్రిషియేట్ చేస్తూ కూడా ఆయన మాట్లాడారు. ఆయన అంతకుముందు సినిమా వేదికల మీద మాట్లాడొద్దు అన్న వ్యక్తి మళ్ళీ మాట్లాడారు. సో ఇది ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరి వ్యక్తిగత విచక్షణకు లోబడి వాళ్ళకు ఉంటుంది తప్పితే ఎవరెవరిని కూడా అది ఎందుకు చేశారు ఇది ఎందుకు చేశారు అనేది కాదు చూసుకుంటే. ఇక ప్రభుత్వ పరంగా చూసుకుంటే ప్రభుత్వం ఇప్పటిదాకా మనకు సినిమా ఫీల్డ్లో చూసుకుంటే రకరకాల రాజకీయాలు. ఇప్పుడు కొంగర జగ్గయ్య గారు ఆయన ఎంపీగా స్టార్ట్ అయ్యారు, తర్వాత ఓర్వశ శారద గారు ఆవిడ ఎంపీ అయింది, తర్వాత కైకాల సత్యనారాయణ గారు ఎంపీ అయ్యారు. ఇలా చూసుకుంటే ఒక ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యాంగిల్లో 1982లో ఆయన పార్టీ పెడుతుంది జరిగింది. ఆ పార్టీ పెట్టినప్పుడు అప్పుడు భవన వెంకటరామరెడ్డి గారు కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ సీఎంలుగా ఉన్నా కూడా రాజకీయాన్ని రాజకీయంగానే చూశారు. ఒక తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావుని తెలుగుదేశం పార్టీగానే చూశారు, సినిమాని సినిమాగానే చూశారు. దాని తర్వాత కూడా మర్రి చెన్నారెడ్డి గారు ఇలా ఎవరొచ్చినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ రోచే గారు కానీ లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఎవరొచ్చినా ఇప్పటి వరకు ఈవెన్ ఇప్పుడు కేసీఆర్ గారు కూడా చూసుకున్నా కూడా రాజకీయాన్ని రాజకీయంగానే చూసి సినిమాని సినిమాగానే చూశారు. సినిమాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఆర్టిస్టు సినిమాలు యాక్ట్ చేసినప్పుడు ఆయన ఆర్టిస్టుగానే చూడాలి కానీ జనసేన అధ్యక్షుడిగా ఒక పార్టీ ప్రెసిడెంట్గా అంటే జనసేన అప్పుడు అది రాజకీయం. సో రాజకీయానికి సినిమాకి ఎప్పుడు లింక్ పెట్టి ఇప్పుడు దాకా ఎవరో చూడాల. సో కొంత ఫస్ట్ టైం ఇప్పుడు కొన్ని జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నది ఆ రాజకీయ కోణం నుంచి కూడా సినిమా మీద వ్యక్తిగతంగా వెళ్ళగలవటం అనేది అది మంచి పద్ధతి కాదు డెఫినెట్గా. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆన్లైన్ టికెటింగ్ పెట్టారు. ఆన్లైన్ టికెటింగ్ పెట్టి గ్యాలక్సీ ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పి కేపీ రామచంద్రరావుకి అత్యంత సన్నిహితుడు రమణ బాబు గారికి ఇవ్వటం జరిగింది. దాని మీద ఉమ్మడి హైకోర్టులో ఆ రోజుల్లో కేసు వేశారు. కేసు వేస్తే రాజశేఖర రెడ్డి గారు ఓహో అయితే ఇది నేను చేయటం ఇండస్ట్రీకి ఇష్టం లేదు, ఇష్టం లేనిది నేను ఎందుకు రుద్దాలి, నో నేను చేయను అని చెప్పి ఆయన డ్రాప్ అయిపోయాడు. సో డ్రాప్ అయిపోయినప్పుడు ఆయన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇండస్ట్రీకి ఏది ఇష్టమా ఏది ఇష్టం లేదా అది చూసుకోవాలి. ప్లస్ దీంట్లో ఏంటంటే వ్యక్తిగతంగా వేరే రకంగా ఆలోచించుకొని రాజకీయం సినిమాని కలుపుకుని ఇచ్చేస్తే ఈ సినిమా ఇండస్ట్రీ కోటాను కోట్లు టర్న్ ఓవర్గా చూసుకుంటే వేరే ఇండస్ట్రీల కంటే చాలా తక్కువ ఏది మనీ ఆస్పెక్ట్లో, కానీ ఇన్ఫ్లుయెన్స్ పరంగా హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇండస్ట్రీ. గవర్నమెంట్ని కూల్చగలదు, గవర్నమెంట్ని ఫామ్ చేయగలదు ఆ స్థాయిలో, అది మనకు ఎన్టీ రామారావు ప్రూవ్ చేశారు. సో యాజ్ ఇట్ ఈస్గా చాలా చోట్ల కూడా ఈవెన్ అమెరికాలో కూడా సినిమా పవర్ ఎంత అనేది చూపించడం జరిగింది. సో ఆ సినిమా పవర్కి ఆధారపడి ఒకప్పుడు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లో చూసుకుంటే అప్పుడు గజం నేల రేట్ ఎంత ఉండేది ఇవాళ ఎంత ఉంది అనుకుంటే సినిమా ఇండస్ట్రీని ఆధారపడి ఎన్నో ఇండస్ట్రీస్ వస్తాయి. ఎంతోమంది సెలబ్రిటీస్ ఆ పక్కిల్లు ఆ పక్కిల్లు కొనుక్కోవాలనే యాంగిల్స్లో వస్తాయి. వచ్చినప్పుడు ఒక వాల్యుయేషన్ వస్తుంది, వచ్చింది అది ఆ స్టేట్కి దానికి కూడా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే మాకు మీటింగ్ జరిగింది, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, సోమేష్ కుమార్ గారు, అలాగే ఒక 7 మంది సెక్రటరీలు, జిఎస్టీ కమిషనరు, లేబర్ కమిషనరు అందరితో మీటింగ్ జరిగితే వాళ్ళు ఏమంటారంటే మీ సినిమా ఇండస్ట్రీ నుంచి మాకు పైసా అక్కర్లే, మీ ఇండస్ట్రీ ఉంటే మీ ఇండస్ట్రీ మూలంగా ఎన్నో ఇండస్ట్రీలు వస్తాయి, మీ ఇండస్ట్రీ ఉంటే ఆ గ్లామర్లో మాకు ఎంతో అభివృద్ధి జరుగుతుంది, ఆ అభివృద్ధి జరగటం మాకు ముఖ్యం, మాకు అది ఉండాలి అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యి సోమేష్ కుమార్ గారు పర్సనల్గా, నేను చాలా సినిమాలు ఎవరినండి ఎన్నో ఫెయిల్యూర్ సినిమాలు కూడా నేను చూస్తాను, నేను చూసిన సినిమాలు చాలామంది చూసి ఉండకపోవచ్చు, ప్లస్ నేను పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నాను, కేసీఆర్ గారు కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నారు, అందుకని మీ నుంచి మాకు ఇంత డబ్బులు రావటం మీ నుంచి మాకు ఇది కాదు, మీ ఇండస్ట్రీ ఉంటే మాకు చాలు, మీ ఇండస్ట్రీని మేము కాపాడుకోవాలి అని చాలా క్లియర్గా ఆయన చెప్తే ఇదే సేమ్ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వ్యవహరించాల్సిన తీరు ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి డెఫినెట్గా ఇండస్ట్రీ ఉపయోగపడుతుంది, ఇండస్ట్రీని ఆధారపడి ఎన్నో ఇండస్ట్రీలు వచ్చి ఇదవుతుంది. అలా కాకుండా ఒక కక్షపూరిత ధోరణులతో కనుక ప్రభుత్వం వెళితే ఆ కక్ష ఏమవుతుందంటే ఆ రాష్ట్రం మీద ఎఫెక్ట్ అవుతుంది, ఆ రాష్ట్ర అభివృద్ధి మీద ఎఫెక్ట్ అవుతుంది, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందకపోతే అక్కడ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతారు. సో అందుకని డెఫినెట్గా ప్రభుత్వాలు కూడా ఒకసారి అన్నీ చూసుకుని చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉండే. ఓకే.